హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. గుర్రపు మెదడు 22 ounces బరువు మాత్రమే ఉంటుంది. ఇది మానవ మెదడు బరువుతో సగం మాత్రమే. జెయింట్ యాంట్ ఈటర్స్ వాటి నాలుక నిమిషానికి 150 సార్లు నోట్లోకి మరియు బయటికి తీయగలవు. తాబేలు కన్నీళ్లు కారుస్తాయి, కానీ విచారంగా ఉన్నందుకు కాదు. వాటి శరీరంలో అధికంగా ఉప్పు కళ నుండి బయటికి పంపే గ్రంథులు ఉన్నాయి, అందుకే అవి ఏడుస్తున్నట్లుగా కనిపిస్తాయి. టెక్కీలా అను ఒక రకమైన మద్యంతో వజ్రాలను తయారు చేయవచ్చు. తేలు విషం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవం. ఒక గాలన్ విషం సుమారుగా 300 కోట్లు ఉంటుంది. ఒక సర్వే ప్రకారం సగటున ఒక ప్లాస్టిక్ బ్యాగ్ను 12 నిమిషాలు మాత్రమే ఉపయోగిస్తున్నారు, కానీ అది పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. భూమిపైన ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో 28% వర్షపు అడవులు అనగా రెయిన్ ఫారెస్ట్ నుండి, 70% సముద్రంలో ఉండే మొక్కల నుండి ఉత్పత్తి అయితే మిగిలిన 2% మాత్రమే మన చుట్టూ ఉండే మొక్కల నుండి ఉత్పత్తి అవుతుంది. భయానక సినిమాలను 90 నిమిషాలు చూస్తే మన శరీరంలో 113 క్యాలరీలు ఖర్చు అవుతుంది. ఇది 30 నిమిషాల నడకతో సమానం. జలకకు 10 కడుపులు, 32 మెదళ్ళు, 9 జతల రుచిగ్రంథులు పాటు 100 కొద్ది పళ్ళు ఉంటాయి. మనం నిద్ర నుండి మేల్కొనేటప్పుడు మెదడు ఒక బల్బు వెళ్ళటానికి సరిపడే విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలో ఎక్కువ మంది తెలిసిన పండు టమాటో, తర్వాత స్థానం అరటిపండుది. మానవ శరీరంలో కనీసం 700 mg చురుగ్గా ఉంటాయి. భారత ప్రభుత్వం 1 రూపాయి బిల్లును తయారు చేయడానికి కోసం 1 రూపాయి 11 పైసలు ఖర్చు పెడుతుంది. మైక్ అనే ఈ కోడి తలను వేరు చేసినా కూడా 18 నెలల్లో బతికుంది. గర్భాశయంలో బేబీకి ప్రతి సెకనుకు 8000 కొత్త మెదడు కణాలు పెరుగుతాయి. అప్పుడే పుట్టిన బిడ్డ తన తల్లి ముఖాన్ని కొన్ని గంటల్లోనే గుర్తించగలదు. మీ మెదడు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది, నిద్రపోయేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకి దాదాపుగా 70,000 ఆలోచనలు చేస్తారని సైంటిస్టులు చెప్తున్నారు. బెంజికార్ నడిపే అమెరికన్లు గంజినీళ్ళు కొనుక్కొని తాగుతారు, మనం గంజినీళ్ళు పారిపోస్తూ ఉంటాం. అమెరికాలో లీటర్ గంజినీళ్ళు $2. ఎవరైనా మనల్ని చూసిన వెంటనే వారికి తెలియకుండానే మన షూ కేసి చూస్తూ ఉంటారంట. జిరాఫీ మెడలో కంటే బాతు మెడలోనే ఎక్కువగా ఎముకలు ఉంటాయంట. చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల న్యాచురల్గా శరీర బరువు తగ్గుతుందని ఒక రీసెర్చ్లో తెలిసింది. కాంతి సూర్యుడి నుండి భూమికి ప్రయాణించడానికి 8 నిమిషాల 19 సెకండ్లు పడుతుంది. బ్రెయిన్ 60% ఫ్యాట్ని కలిగి ఉంటుంది, కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా 25 వాట్ల పవర్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. చర్మం మానవ శరీరంలో అతిపెద్ద అవయవం. ప్రతి నిమిషం మీ చర్మం 50,000 కణాలను బయటికి పంపిస్తుంది, కొత్త వాటిని ఉత్పత్తి చేస్తుంది. జీవితకాలంలో 18.1 కిలోల చర్మాన్ని సృష్టిస్తుంది. ఇప్పటి వరకు కనుగొన్న జీవులు అన్నిట్లోనూ ఒక కన్ను ఉండే జీవి కొప్పపోడ్ అనే రొయ్యలాగా ఉండే చిన్న సముద్ర జీవి మాత్రమే. మన దేశంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే చైనాలో విద్యార్థులు ప్రపంచంలోనే ఎక్కువగా హోంవర్క్ అందుకుంటున్నారు. సగటున టీనేజర్లు వారంలో 14 గంటల హోంవర్క్ చేస్తారు. ఫిన్లాండ్లో పిల్లలు 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు పాఠశాలకు వెళ్లరు. ఇది ప్రపంచంలోనే పాఠశాల ప్రారంభించడానికి అతిపెద్ద వయసు. జపాన్లో అణుపేలుడు వల్ల ఏర్పడిన రేడియేషన్ కారణంగా ఒక కుందేలు చెవులు లేకుండా జన్మించింది. మీరు చాలా గట్టిగా తుమ్మితే మీ పక్కటెముక విచ్ఛిన్నం అవుతుంది. మీరు తుమ్మును అణిచివేయటానికి ప్రయత్నిస్తే మీ తల లేదా మెదడులోని రక్తనాళాలు చీలి చనిపోవచ్చు. చాక్లెట్లు కుక్కలను చంపగలవు, ఎందుకంటే ఇందులో లియోబ్రోమిన్ ఉంటుంది. ఇది వాటి గుండె నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఒక గాజు కూజాను రీసైక్లింగ్ చేయడం వల్ల 3 గంటలు టెలివిజన్ చూడడానికి అయ్యే పవర్ సేవ్ అవుతుంది.
న్యూయార్క్ నగరంలో ప్రతి రెస్టారెంట్లో ఒక మీల్ తినాలంటే మనకు 22.7 సంవత్సరాలు పడుతుంది. షార్క్ చేప పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఒకదాన్ని ఒకటి చంపుకొని తినేస్తాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆల్బర్ట్ ఐన్స్టీన్కు అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సిద్ధపడింది, కానీ ఐన్స్టీన్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. మీరు స్నాప్ చేసినప్పుడు మీ బటన్ వేలు శబ్దం చేయదు. మీరు విన్న శబ్దం వాస్తవానికి మీ మధ్య వేలు మీ అరచేతిని కొట్టడం ద్వారా వచ్చింది. మీ బటన్ వేలు మీ చూపుడు వేలును రుద్దడం వల్ల కాదు. మీ జీర్ణక్రియకు సహాయపడే ఎంజేబ్లు మీరు మరణించిన వెంటనే మిమ్మల్ని తినడం ప్రారంభిస్తాయి. అవి మిమ్మల్ని 3 రోజుల్లోనే తినేస్తాయి. మన కడుపులో విడుదలయ్యే ఆమ్లాలు స్టెయిన్లెస్ స్టీల్ని కరిగించేంత బలంగా ఉంటాయి. మీరు భూమిపై ఒక సొరంగం చేసి లోపలికి దూకితే మరోవైపుకు రావడానికి మీకు సరిగ్గా 42.12 సెకండ్లు పడుతుంది. ఒక మీడియం సైజ్ క్యూములస్ మేఘం 80 ఏనుగుల బరువు ఉంటుంది. సగటున మనిషి అనుకోకుండా వారి జీవితంలో ప్రతి సంవత్సరం 430 పురుగుల్ని తినేస్తాడు. మగవాళ్ళలో ప్రతి సెకండ్కు 1000 స్పెర్మ్ కణాలు ఉత్పత్తి అవుతాయి. ప్రతిరోజు 86 మిలియన్లు. ప్రతి 2000 మంది శిశువుల్లో ఒకరు దంతాలతో పుడుతున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలకు టేస్ట్ బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. కుక్కలకు వాసన చూసే భావన మానవుల కన్నా 1000 రెట్లు ఎక్కువగా సున్నితంగా ఉంటుంది. చీమలు తమ శరీర బరువు కంట 50 రెట్లు బరువైన వస్తువును మోయగలవు. వాటి పరిమాణానికి సంబంధించి చీమల కండరాలు పెద్ద జంతువుల కన్నా మందంగా ఉంటాయి. ఈ నిష్పత్తి పెద్ద వస్తువులకు మోయడానికి వీలుగా కల్పిస్తుంది. వర్షం పడేటప్పుడు వచ్చే ప్రత్యేకమైన వాసన వాస్తవానికి మొక్కల నూనె, బ్యాక్టీరియా మరియు ఓజోన్ నుండి వస్తుంది. శాంసంగ్ అంటే కొరియన్లో 3 నక్షత్రాలు అని అర్థం. మొదటి కంప్యూటర్ బరువు సుమారు 27 టన్నుల కంటే ఎక్కువగా ఉంది. మొదటి కంప్యూటర్ మౌస్ చెక్కతో చేయబడింది. డంగ్ ఎల్గేపట్ దీనిని 1964లో కనుగొన్నారు. మొదటి గిగాబైట్ డ్రైవ్ ఖరీదు అక్షరాల $40,000. ప్రపంచంలో కరెన్సీ 10% మాత్రమే ఇప్పుడు మనం వినియోగిస్తున్నాం. మిగిలింది కంప్యూటర్లో డిజిటల్ కరెన్సీ రూపంలో ఉంది. ప్రతి నెల 5000కు పైగా కొత్త కంప్యూటర్ వైరస్లు విడుదలవుతున్నాయంట. మొట్టమొదటి హార్డ్ డిస్క్ డ్రైవ్ 1979లో తయారు చేయబడింది. ఇది 5 MB డేటా మాత్రమే స్టోర్ చేయగలదు. జపాన్ రెస్టారెంట్లో టిప్పు తీసుకోవడం అక్కడ సర్వ్ చేసేవాళ్ళు అవమానంగా భావిస్తారు. ఆర్తేనితేక మాత్రమే పనిచేస్తాయి, మగవి పనిచేయవు. వాటి పాత్ర జతకట్టడం మాత్రమే. 1600 నాటి కాలంలో థర్మామీటర్లో పాదరసాన్ని బదులుగా బ్రాందీని వాడేవారు. స్త్రీ శరీరంలో అతిపెద్ద కణాలు అండాలు, పురుషుని శరీరంలో అతి చిన్న కణాలు వీర్యకణాలు. వీర్యకణం అండం కంటే సుమారుగా 30 రెట్లు పెద్దగా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఈల్ 6000 వోల్ట్లు విద్యుత్ షాక్ను ఉత్పత్తి చేసింది. ఆ షాక్తో అది ఒక మనిషిని చంపేయగలదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫోన్ నంబర్ 666666. ఖత్తర్కు చెందిన ఈ ఫోన్ నంబర్ 27 కోట్ల రూపాయలకు వేలంపాడి దక్కించుకున్నాడు మసబ్ అనే వ్యాపారి. తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్యలో మనిషి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. నిద్రలో ఎక్కువ మంది చనిపోయే సమయం కూడా ఇదే. ఒక వ్యక్తి అబద్ధం చెప్పేటప్పుడు వారి కంటి చూపును బట్టి మీరు దాన్ని నిర్ధారించవచ్చు. ఈ భూమి మీద మనుషుల బరువు అంతా కలిపి ఎంత ఉంటుందో భూమి మీద చీమల బరువు అంతా కలిపినా అంతే ఉంటుంది. ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుండి 2 సెంటీమీటర్ల దూరం జరుగుతున్నాడు. 85 మిలియన్ల సంవత్సరాల క్రితం అయితే చంద్రుడు భూమి నుండి 35 అడుగుల దూరం మాత్రమే ఉండేవాడు. కానీ ఇప్పుడు భూమి నుండి చంద్రుడి మధ్య దూరం 384800 కిలోమీటర్లు. సీతాకోక చిలకలు వాటి వెనుక పాదాలతో రుచిని చూస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వైన్లో 40% పైగా ఇటలీ, ఫ్రాన్స్ నుంచే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో టూరిజం ద్వారా అధికంగా ఆదాయం పొందుతున్న దేశం స్పెయిన్. విమానం నుండి మొట్టమొదటి పారాచూట్ జంప్
ఫ్రాన్స్లో 1918లో జరిగింది. మనిషి శరీరంలో నీళ్ళలో వేస్తే తేలే అవయవం ఊపిరితిత్తులు మాత్రమే. మనిషికి ఉన్న దంతాల్లో జ్ఞానదంతాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పుచ్చకాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి గింజల్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని జ్యూస్ చేసి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఆసియాలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ను 1905లో ఆగస్టు 5న బెంగళూరులో ప్రారంభించారు. మనిషి శరీరం యొక్క మొత్తం బరువులో ఎముకల సంఖ్య 14% వరకే ఉంటుంది. యురేనస్ గ్రహం పైన 42 ఏళ్ల పాటు ఎండాకాలం, 42 ఏళ్ల పాటు చలికాలం ఉంటాయి. అంటే ఆ గ్రహం ఒక్కసారి సూర్యుని చుట్టి రావడానికి 84 ఏళ్ళు పడుతుంది. కాకులు మనుషుల ముఖాన్ని గుర్తుపెట్టుకోగలవు. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద పగను కూడా పెంచుకుంటాయి. ఎడం చేతి వాటం కలవాళ్ళు ప్రతికూల భావోద్వేగాలకు ఎక్కువగా గురవుతారు. ఉదాహరణకు కోపం, భయం లాంటివి. చింపాంజీ యొక్క డిఎన్ఏ మనిషి యొక్క డిఎన్ఏతో పోల్చి చూస్తే 99% ఒకేలా ఉంటుంది. సాల్మన్ చేపను తింటే జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది. బీచ్ చెట్టు బెరడు తడిగా ఉన్నా సరే త్వరగా మండగలదు. ఈ చెట్టు అలాస్కా అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి. మైక్రోఫోన్ను 1876లో ఎమిలీ బెడ్నర్ కనుగొన్నారు. మన దేశంలో పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురు పక్కన తోడి పెళ్లి కూతుర్లు ఒకళ్ళు ఉంటారు. కానీ యుఎస్లోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురు పక్కన తోడి పెళ్లి కూతుర్లు 5 నుంచి 6 వరకు ఉంటారు. వీళ్ళు చాలా విచిత్రమైన డ్రెస్సెస్ వేస్తూ ఉంటారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పెళ్లి జరిగేంత వరకు కూడా వాళ్ళు పక్కనే ఉంటారు. మనిషి కంటితో 2.4 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరం వరకు చూడవచ్చు. అంటే 1000 మైళ్ళు అన్నమాట. రోదసిలో హోమగాములు ఏడవలేరంట. వాళ్ళకి గురుత్వాకర్షణ లేని కారణంగా కన్నీళ్లు రావంట. అలాగే హోమగామి గుండె సంకోచించే పరిమాణం చిన్నది అవుతుందంట. ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్ కూడా ఎక్కువేనంట. ఆ కారణంగా వీళ్ళు డిప్రెషన్ గురైతే ఆ ప్రభావం మిగతా వాళ్ళకంటే వీళ్ళపై 3 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. మినెసోటాలో మీ పుట్టినరోజు పెళ్లిరోజు వేడుకున్నాడు యుద్ధ ట్యాంకర్లు నడిపే అనుమతి ఉంది. ఆ ట్యాంకర్లతో కార్లను తొక్కించిన నేరంగా పరిగణించరు. మధ్య అమెరికాలో ఉన్న దేశం కోస్టారికా. ఆ దేశ జనాభా 20 లక్షలు. ఆ దేశానికి సైన్యం లేదు. స్త్రీ శరీరంలో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరంలో 5.6 లీటర్ల రక్తము ఉంటుంది. ఇప్పుడు మనం తాగుతున్న కోకోకోలా మొదట్లో తలనొప్పికి టానిక్గా వాడేవారు. ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడే దేశాల గురించి ఆరా తీస్తే మన ఇండియా 2nd ప్లేస్ దక్కించుకుంది ప్రపంచంలో. షాంపూని కనుక్కుంది మన ఇండియా వాళ్లే. షాంపూ అంటే ఇప్పుడు మనం వాడే కమర్షియల్ లిక్విడ్ కాదు. సముద్రంలో రోజు 100ల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి. మనిషి ఒక కన్ను 576 మెగాపిక్సెల్ కెమెరాతో సమానం. ఆఫ్రికాలోని ఎట్రియా అనే ప్రాంతంలో ప్రతి వ్యక్తి 2 అమ్మాయిలను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అతన్ని జైల్లో పెడతారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రాగితో నిర్మించబడింది. గాలిలో ఉండే ఆక్సిజన్ కారణంగా ఆక్సిడేటింగ్ అనే ప్రక్రియ వల్ల విగ్రహం గ్రే కలర్లోకి మారిపోయింది. అన్ని పండ్లలో అత్యధిక క్యాలరీలు కలిగిన పండు ఆవకాడో. 10 గ్రాములకు 160 క్యాలరీలు. ప్రపంచంలోనే అత్యంత చిన్న లాక్. దీన్ని బంగారంతో తయారు చేశారు. దీని బరువు 41 మిల్లీగ్రామ్. దీని ఎత్తు 3 mm. కేరళకు చెందిన గణేష్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఏనుగు యొక్క టెంపోరల్ లోబ్ అనగా జ్ఞాపక శక్తికి సంబంధించిన మెదడు మనుషుల కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. అందువల్ల ఏనుగు జీవితంలో ఏదీ మర్చిపోవడం జరగదు. ఏనుగులు ప్రతినిత్యం మట్టితో లేదా బొరుతో స్నానం చేస్తాయి. అలా చేయడం వల్ల వాటి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఎండని వేడిని తట్టుకోగలుగుతాయి. ఈ భూమిపైన 85% జీవరాశులు సముద్రంలోనే జీవిస్తున్నాయి. తేయాకు తోట పంటలు పంటకు రావడానికి 5 ఏళ్ల సమయం పడుతుంది. మొట్టమొదటి క్రెడిట్ కార్డు 1950లో జారీ చేయబడింది. పోలోనియం అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విష పదార్థం. దీన్ని రేడియం ఎఫ్ అని కూడా పిలుస్తారు. 1 గ్రామ్ పోలోయం 1 కోటి మందిని చంపగలదు. రేడియోధార్మిక మట్టిని శుభ్రపరచడానికి పొద్దుతిరుగుడు పువ్వులు సహాయపడతాయి. ఫుకుషిమాను పునరావాసం చేయడానికి జపాన్ దీన్ని ఉపయోగిస్తుంది. దీని విత్తనాలు దాదాపుగా
10,000 ప్యాకెట్లను నగర ప్రజలు విక్రయిస్తారు. క్యారమ్ బోర్డ్ ఆటను భారతదేశంలో కనుగొన్నారు. భారతదేశంలో పటియాలాలోని ఒక ప్యాలెస్లో గాస్తో చేయబడిన ఒక క్యారమ్ బోర్డ్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. సూపరోస్నిక్ విమానం ధ్వని వేగం కంటే ఎక్కువగా ప్రయాణిస్తుంది. ఇది గంటకు 1220 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 1939 సెప్టెంబర్ 1వ తారీఖున హిట్లర్ పాలిస్తున్న జర్మనీ పోలాండ్పై దాడి చేసినప్పుడు ఈ యుద్ధం ప్రారంభమైంది. హిట్లర్ ఆక్రమణ ఆపడానికి నిరాకరించినందుకు బ్రిటన్ మరియు ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. ఇప్పటి వరకు ఉల్కల వల్ల ధ్వంసమైన ఉపగ్రహం ఒకటే, అది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒలంపస్. 1993లో వెన్నీసులో పౌరాలకు ఆహారం ఇవ్వడం నిషేధం, ఎందుకంటే వాటిని శుభ్రం చేయడానికి ప్రతి పౌరుడికి సంవత్సరానికి 275 యూరోలు ఖర్చు అవుతుంది. 1990వ శతాబ్దంలో బ్రిటన్లో ఆత్మహత్య ప్రయత్నం చేయడం పెద్ద నేరం. దానికి ప్రభుత్వం విధించే శిక్ష ఏంటో తెలుసా? ఉరితీసి చంపడం. మనకు అనారోగ్యం కలిగించే వైరస్ కూడా వేరే వైరస్ల వల్ల అనారోగ్యం కలుగుతుంది. 1932లో ఈము పక్షులకు మరియు ఆస్ట్రేలియా ఆర్మీకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈము పక్షులే గెలిచాయి. మన మెదడు కొత్త విషయం నేర్చుకున్న ప్రతిసారి దాని ఆకృతి మార్చుకుంటూ ఉంటుంది. గడిచిన 20 ఏళ్లలో మన శాస్త్రవేత్తలు సౌర కుటుంబానికి వెలుపల ఉన్న విశ్వంలో 1000కి పైగా ఇతర గ్రహాలను కనుగొన్నారు. మాచీనీల్ అనే చెట్టు అత్యంత విషపూరితమైనది. ఆ చెట్టు ఆకుల నుంచి జారిపడే వాననీరు పడినా చాలు, మన చర్మం మాడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మద్యపానం వల్ల 10 సెకండ్లకు ఒకరు చొప్పున మరణిస్తున్నారు. అరటిపండు వంకరగా ఉండటానికి కారణం అవి సూర్యుని వైపు చూస్తూ పెరగడమే. 10 కోట్లు అనగా 100 మిలియన్ సంవత్సరాల క్రితం మన భారతదేశం ఒక దీవిలా ఉండేది. WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ అన్నమాట. 1990లో టీమ్ బెర్నర్స్ లీ కనిపెట్టాడు. అమెరికాలో ఇంటర్నెట్ వాడేవారిలో 30 వంతు మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న గూగుల్ లోగో 7వది. 1998 నుంచి ఇప్పటి వరకు గూగుల్ 6 లోగోలను వినియోగించింది. మనిషి మెదడులోని కుడి భాగం శరీరంలోని ఎడం భాగాన్ని, మనిషి మెదడులోని ఎడం భాగం శరీరంలోని కుడి భాగాన్ని అదుపు చేస్తూ ఉంటుంది. మనిషి పుర్రె 10 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఈ భూమి మీద అత్యంత పొడిగా ఉండే ప్రదేశం చిలీలోని అటాకామా ఎడారి, ఎందుకంటే అక్కడ గత 400 సంవత్సరాల నుంచి అసలు వర్షమే పడలేదు. గుండ్రంగా తిరుగుతున్న భూమి సడన్గా ఆగిపోతే సముద్రం నీరు గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో జర్క్ అవుతుంది. ప్రాణమున్న అతి చిన్న సూక్ష్మజీవుల్నే బ్యాక్టీరియా అని పిలుస్తారు. ఒక చిన్న నీటి బిందువు అంత స్థలంలో 5 కోట్ల సూక్ష్మజీవులు నివసించడానికి సరిపోతుంది. సింగపూర్లో హగ్మీ అనే కోకోకోలా మిషన్ ఉంటుంది. మీరు వాటిని హగ్ చేసుకుంటే ప్రతిసారి ఒక కోక్ బాటిల్ ఫ్రీగా ఇస్తుంది. సూర్యుడి నుండి సూది మనంత భాగాన్ని తీసుకుంటే ఆ చిన్న భాగం నుండి సుమారుగా 1,50,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. ఆ చిన్న ఇస్క్రేణు వంత భాగం నుంచి వచ్చే వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కనీసం 145 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కోకోకోలా కంపెనీ మొదలైన మొదటి సంవత్సరంలో కేవలం 25 బాటిల్స్ మాత్రమే అమ్మగలిగింది. కానీ ఇప్పుడు ఒక రోజుకి 190 కోట్ల బాటిల్స్ అమ్ముడవుతున్నాయి. సెప్టెంబర్ 2009లో మన ఇండియాకు చెందిన ఇస్రో చంద్రయాన్1 మొట్టమొదటిసారిగా చంద్రుడిపై నీరు ఉందని కనుక్కుంది. మన ఇండియాలో తక్షశిల యూనివర్సిటీ ప్రపంచంలోని మొట్టమొదటి యూనివర్సిటీ అంట. ఇది 700 BCలో స్టార్ట్ చేశారంట. అన్ని ఎడారుల్లో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. దీని వైశాల్యం 940,000 చదరపు కిలోమీటర్లు. తుఫాన్ గాలుల్లో విడుదలయ్యే శక్తి 1 మెగాటన్ను బాంబుతో సమానం. హుంపింగ్ కొంగల కాళ్ళు పుట్టినప్పుడు నీలి రంగులో ఉంటే 6 ఏళ్ల తర్వాత బంగారం రంగులోకి మారిపోతాయి. చింపాంజీ మెదడు పుట్టినప్పుడు చనిపోయినప్పుడు ఒకేలా ఉంటుంది. తాళం చివర రంధ్రాలు లోపల దుమ్ము నీరు బయటకు వచ్చేందుకు, లోపలికి లూబ్రికేట్ వేసేందుకు ఉద్దేశించినవి.
బ్రిటన్లో ఓ వ్యక్తి టెలిమార్కెటింగ్ సిబ్బంది పలికేందుకు ఇబ్బంది పడేలా పేరును ఈ విధంగా మార్చుకున్నాడు. ఓసర్వెల్ యొక్క నాలుక పొడవు దాని శరీరం పొడవు కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బైక్ ప్రమాదంలో చనిపోతున్న వారి కంటే అమెరికాలో మద్యపానం కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారు. ప్రతి ఏడాది పాయిజన్ మరియు మెడికల్ ప్రిస్క్రిప్షన్ కారణంగా ఏడాదికి సుమారుగా 39,000 మంది మరణిస్తున్నారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, శారీరక నిర్మాణం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం మరియు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వంటి కారణాల వల్ల అమెరికాలో ఎక్కువ మంది ఊబకాయం బారిన పడి మరణిస్తున్నారు. స్మోకింగ్ చేస్తున్న వారి కంటే స్మోకింగ్ చేసి బయటకు వదిలిన గాలి పీల్చిన వారే అత్యధికంగా మరణిస్తున్నారు. అమెరికాలో బైక్ రైడింగ్ కంటే ఫ్లూ జలుబు ప్రమాదకరమైనదని తెలిసింది. బైక్ రైడింగ్ కంటే ఫ్లూ కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారు. పుట్టిన వెంటనే కనీసం వారం రోజుల వరకు రంగులు గుర్తించలేరు పిల్లలు. ఈ ప్రపంచంలో 15 దేశాలు సైనిక దళాలు లేకుండా ఉన్నాయి. బేర్ గిల్స్ అనే సాహసికుడు 1996లో తాను ఎగురుతున్న పారాచూట్ చిరగడంతో 16,000 అడుగుల ఎత్తు నుంచి పడి వెన్నెముక విరగొట్టుకున్నాడు. అతనే 2 సంవత్సరాల తర్వాత మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించాడు. జపాన్లో పుచ్చకాయలను చదరపు ఆకారంలో పెంచుతారు. దీనివల్ల అవి తక్కువ స్థలాన్ని తీసుకుంటాయి మరియు పేర్చడం సులభంగా ఉంటుంది. కాగితాన్ని కనిపెట్టింది చైనా దేశీయులు. జిరాఫీలు ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటికన్నా ఎక్కువ రోజులు బతకగలవు. ప్రపంచంలో అత్యధికంగా పోస్టాఫీసులు ఉన్న దేశం ఇండియా. గుడ్లలో సి విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. 41% చంద్రుణ్ణి భూమి నుండి ఏ సమయంలోనూ చూడలేము. మనకు శరీరం లోపల స్కెల్టెన్ ఉంటే సీతాకోక చిలుకలకు వాటి శరీరం బయట స్కెల్టెన్ ఉంటుంది. దీనినే ఎకో స్కెల్టెన్ అంటారు. ఆవకాడోలు చెట్టుకు ఉన్నంతకాలం కాయలుగానే ఉంటాయి, ఎప్పటికీ పండవు. అవి చెట్టు నుండి తెంపిన తర్వాతే పండుతాయి. యూకేలో మెక్డొనాల్డ్స్కి సంబంధించిన అన్ని డెలివరీ ట్రక్కులు వాళ్ళు రెస్టారెంట్లో వారి వదిలేసిన వంట నూనెను ఇంధనంగా ఉపయోగించి నడిపిస్తారు. భూమిపై చెట్లు మొలవక ముందు భూమి అంతా పెద్ద పెద్ద పుట్టగొడుగులు విస్తరించి ఉండేవి. ఇవి 24 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు ఉండేవి. బుర్జ్ ఖలీఫా ఎంత పొడవుగా ఉంటుందంటే దాని మీద నుంచి ఒకే రోజు 2 సూర్యాస్తమయాలు చూడవచ్చు. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, ఇంకొకటి టాప్ ఫ్లోర్ నుంచి. మొట్టమొదటి సృష్టించబడిన కంప్యూటర్ వైరస్ పేరు కీపర్. కొద్ది కాలంలోనే దీనికి విరుగుడుగా రీపర్ అనబడే మొట్టమొదటి యాంటీవైరస్ సృష్టించబడింది. అంగారకుడు మీద సూర్యాస్తమయం నీలం రంగులో ఉంటుంది. అక్కడ ఉండే ధూళి నీలిరంగును గ్రహించడం కారణంగా ఇలా జరుగుతుంది. మగనమెల్ని పికాక్ అంటారు, ఆడనమెల్ని పిహేన్ అంటారు. 1876లో అలెగ్జాండర్ గ్రహం బెల్ ఫోన్ను కనిపెట్టినప్పుడు ఆ మొదటి నెలలోనే 6 ఫోన్స్ అమ్ముడైపోయాయంట. ఏనుగు దంతాలు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఏనుగుల్లో 2 జాతులు ఉంటాయి, ఒకటి ఆసియా, 2 ఆఫ్రికన్. ఈ 2 మధ్య తేడాను వాటి చెవుల ఆకారం బట్టి చెప్పవచ్చు. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సి కత్తెరను కనుగొన్నాడు. 2005 ఏప్రిల్ 1న నాసా ఒక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ చేసింది. మార్స్ మీద నీటిని కనిపెట్టాం అని ప్రకటించింది. తీరా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే అక్కడ ఈ ఫోటో దర్శనమిచ్చింది. నారింజ కంటే స్ట్రాబెర్రీలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. న్యూఢిల్లీలో ఏదైనా చెట్టుకి అనారోగ్యం గురైతే దాని చికిత్స చేయడానికి 4 సిబ్బందితో కూడిన ప్రత్యేక అంబులెన్స్ని పంపిస్తారు. ఇది 2009 నుంచి అమల్లోకి వచ్చింది. 400 జాతుల చిలకల్లో కాకాపో జాతి చిలక ఒకటే ఎగరలేదు. మొదటి జెట్ విమానం నాజీ జర్మన్లో తయారు చేయబడింది. 1936లో దీని తయారీ ప్రారంభమైంది. కానీ మొట్టమొదటి టేకాఫ్ 1939లో జరిగింది. ఎలివేటర్ను 1850లో కనుగొన్నారు. టూత్ బ్రష్ను 1498లో తొలిసారిగా వినియోగించారు. మనం
తేనెని సేవించిన తర్వాత 20 నిమిషాల్లో అది రక్తంలో కలుస్తుంది. మన శరీరంలో ప్రతి ఎర్ర రక్త కణం దాదాపుగా 4 నెలలు జీవిస్తుంది. అది తన జీవితకాలంలో ఊపిరితిత్తులు ఇతర కణజాలాల మధ్య 75,000 సార్లు తిరుగుతుంది. రాత్రిపూట కంటే పగటిపూట మేఘాలు ఎక్కువగా ఎత్తులో వెళ్తాయి. జంతువుల్లో ఎక్కువగా బీపీ ఉండేది జిరాఫీకే. ఇంగ్లీష్ పదాల్లో ఎక్కువగా ఉపయోగించే అచ్చు ఈ. స్పెయిన్ జాతీయ గీతంలో అసలు పదాలే ఉండవు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో హ్యోమగాములు ప్రతి 24 గంటలకు 16 సూర్యోదయాలు మరియు 16 సూర్యాస్తమయాలు చూస్తారు. కొన్నేళ్లుగా అపెండిక్స్ పనికిరాని అవయవంగా వైద్యులు భావించారు. కానీ 2007లో శాస్త్రవేత్తలు ఇది ప్రయోజకరమైన గట్ బ్యాక్టీరియాకు రిజర్వాయర్గా పనిచేస్తుందని కనుగొన్నారు. ట్రోపోస్పియర్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువల్ల పర్వతం పైభాగాల్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ కారణంగా పర్వత శిఖరాల్లో మంచు పేరుకుపోవడం జరుగుతుంది. సాధారణంగా మనం 20 నిమిషాల్లో 20 సార్లు కండరాపలు మోస్తాం. కానీ కంప్యూటర్ మౌస్ని వినియోగించే వాళ్ళు 7 సార్లు మాత్రమే కండరాపలు మోస్తారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ రోజున జంతువులు బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వారణాసిలో కొందరు బలిస్తున్న మేకలను చూసి షాక్ అవుతారు. ఎందుకంటే మేకలు కొనలేని వాళ్ళు ఒక మేక బొమ్మ ఉన్న కేకును కొని వాటిని కట్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల మేకను బలిచ్చినట్లు ఉంటుంది. రక్తం లేకుండా ఖర్చు లేకుండా పండగ ముగిసినట్లు కొందరు అనుకుంటారు. రోలెక్స్ వాచ్ కంపెనీ తనకు వచ్చే లాభాల్లో 90% ఆదాయంతో ఒక నాన్ ప్రాఫిటబుల్ ఛారిటీ ట్రస్ట్ను నడిపిస్తుంది. ఎందుకంటే దాని ఫౌండర్ కూడా ఒక అనాథ. మనం మాట్లాడేటప్పుడు సరే అనే పదం కోసం వాడే ఓకే ఫుల్ ఫామ్ అబ్జెక్షన్ కిల్డ్. కొరియాలో సబ్సిలీ అనబడే ఒక జాతి కుక్కలు ఉంటాయి. అవి దెయ్యాలను దుష్టశక్తులను పారదోలుతాయని అక్కడ వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఉప్పు నీటిలో పెరిగే మొసళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 500 రకాల మామిడి పండ్లు ఉన్నాయి. మామిడి పండు ఇండియాతో కలిపి 3 దేశాలకు ఇది జాతీయ పండు. ఒక స్పేస్ సూట్ తయారు చేయడానికి 5,000 గంటలు పడుతుంది. $1 మిలియన్ ఖర్చు అవుతుంది. 50 కేజీల బరువు ఉంటుంది మరియు 11 లేయర్ల పదార్థాలు కలిగి ఉంటుంది. 1955లో ఐన్స్టైన్ మరణించినప్పుడు అతని మెదడు 23 సంవత్సరాలు కనిపించకుండా పోయింది. అతన్ని శవపరీక్ష చేసిన వైద్యుడు దాన్ని దొంగిలించి ఒక జార్లో రహస్యంగా భద్రపరిచాడు. సాధారణంగా మనం వెళ్ళిన ప్లేస్ని బట్టి మన మూడ్ మారుతూ ఉంటుంది. 60% ఆడవాళ్ళలో వాళ్ళ కూర్చునే విధానం బట్టి వాళ్ళ మూడ్ మారుతూ ఉంటుంది. భారతదేశం 90 దేశాలకు సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తుంది. జీవితంలో మనిషి చర్మం 900 సార్లు పూర్తిగా కొత్తది వస్తుంది. 70 లక్షల మందిలో ఒక్కరు 110 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతుకుతున్నారు. బబుల్గమ్ నమిలితే గంటకు 11 కేలరీలు కరుగుతాయి. గొర్రెల్లాలు రాత్రులు నిద్రపోతే 13 గంటల వరకు లేవు. అవి పగలు కూడా చాలాసేపు నిద్రిస్తాయి. వేగంగా డ్రైవింగ్ చేస్తే జుట్టు రాలిపోతుందంట. చేతివేళ్లలో అత్యంత సున్నితమైన వేలు చూపుడు వేలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. బటర్ మిల్క్లో అందరూ అనుకున్నట్టు బటర్ ఉండదు. తెలుగు భాష 2400 ఏళ్ల నాటిది. పిల్లి ముందు పాదాలు వెనక పాదాలు భిన్నంగా ఉంటాయి. వాటి ముందు పాదాలు 5,000 ఉంటే వెనక పాదాలు 4,000 మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఏంజల్ బ్రోకింగ్ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకో. ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.